ఎస్ ఒకసారి ఎడికొండల గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు మాట్లాడదాం. ఎడికొండల గారు నమస్తే. నమస్కారం సార్. ఆమెకి ఒకసారి ఫోన్ ఉంది సార్. యా లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. హలో సుభ గారు. అమ్మా సీన్ నెంబర్ నీ దగ్గర? చెప్పండి. సీన్ నెంబర్ నీ దగ్గర? సీన్ గంది. సీన్ నెంబర్ ఉంది. మేము ఆల్్రెడీగా మీకు చెప్పాం కదన్నా. ఎప్పుడు చెప్పావ్? మీకు చెప్పలేదా అన్న? ఎప్పుడు చెప్పారని అనుకుంటా. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎప్పుడు చెప్పారని అనుకుంటా. మీరు వీళ్ళు అంటుంది ఏంటంటే మేము గరీబోళ్ళము, పూటకి గింజ లేని వాళ్ళము, మేము ఏదైనా చేస్తే వీళ్ళు ఏం చేయగలరనే కదన్నా. మీది అంత అయిపోయింది అన్న. అంత అయిపోయిన తర్వాత మీ అక్క గాని మీ చెల్లెలు గాని మాలాంటి బాధల్లో ఉంటే అలాగే అంటారన్నా మీరు? నువ్వు మాట్లాడి సరిగ్గా మనకు తెలియదమ్మా. నువ్వు నేను మాట్లాడింది సరిగ్గా మాది ఎలా ఉంటది అన్న? బాధపడుతుంది మేము కదా. వెళ్ళిపోయి ఇంటి పక్క నుండి నువ్వు చెప్పలేదు నాకు. నువ్వు ఇంటి పక్క నుండి చెప్పడం కాదు. నువ్వు ఎట్లా పంపించావు చెప్పుకోండి అన్నారు. చెప్పు నువ్వు ఏంటన్నా? నువ్వు ఎట్లా పంపించావు నాకు చెప్పుకోండి. ఇంటి ఎట్లా పంపిస్తామన్నా? మీ అందరికి అడగండి అన్న. మా తమ్ముడని చెప్పినావు కదా నువ్వు. అవునన్నా? నువ్వు కదా నువ్వు. లేకపోతే మీరు నాకు తెలియకపోతే మీ అన్నముడు మాకెలా తెలుస్తాడన్నా? నాకు అది కదా. ఒక మాట కట్ చెప్పినావు అప్పుడు నువ్వు. నేను తెలిసినప్పుడు అన్న ఇట్లా మీ తమ్ముడు పంపిస్తున్నాడు అన్న, ఒకసారి పంపనా వద్దని అడగాలి కదా. అవునన్నా? మీతో డిస్కషన్ చేశాడంట కదా. ఎవరు చేశారు? ఆయన మీతో డిస్కషన్ చేశాడంట. ఇలాంటివన్నీ నువ్వెన్నో చూసావంట కదా అన్న. మీ అన్నని అడుగు సారి నువ్వు. మీ బావని అడుగు, మీ అక్కని అడుగు, మీ కొడుకుని అడుగు, చెప్తారు ఎవరని చెప్పారు నాకు. ఒక్క మాట చెప్పలేదు మీరు. అంత అయిపోతే లాస్ట్ నా మీద పెడితే ఏం చేస్తామో చెప్పు. ఇంటి పక్కనే ఉంటారు, మళ్ళీ మీరు దూరం కూడా కాదు. పొద్దున్న సాయంత్రం దాకా 10 సార్లు చూస్తాను నన్ను. మాట్లాడు సార్, మాట్లాడు. ఎస్ ఎస్, ఒకసారి మేము కాంటాక్ట్ అవుతామండి. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. నో ప్రాబ్లం, ఎనీ టైం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, సో ఆల్రెడీ నెంబర్ మనం పంపిస్తున్నాం, కాంటాక్ట్ అవుదాం. ఒకవేళ మీరు అసలు మెయిన్ ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మా అక్కని మా దగ్గరికి చేర్చాలి సార్. మా మేము ఎట్లా అంటే మాది ఈరోజు ఉంటే రేపు తినమన్న, అట్లా ఉంటుంది మాది రోజుకి పూట. వాళ్ళ మీద మాకు పగలు ఏం లేవన్న. మాకు అది ఏం అక్కర్లే, అది ఏం అక్కర్లేదు. మా అమ్మని మాకు చేర్చాలి, అంతే. పిల్లల దగ్గరికి చేర్చాలి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఇంత డబ్బులని తీసుకెళ్లారు కదా, ఆమె చేత పని చేపించారు, ఇంత బాధపడ్డది కదా, మరి మిగతా డబ్బులు కూడా ఏం చేశారు? అది కూడా కావాలి. సేమ్ మెయిన్ అదే. ఇప్పుడు కావాలి అగ్రిమెంట్ లో కూడా 70,000 కూడా అదే రాశారు కదా సార్. ఎందుకు ఈమె అకౌంట్ లో 20,000 వేసి మిగతా డబ్బులు వీళ్ళు ఏం చేశారు? అది మాకు స్టేట్మెంట్ కావాలి సార్. అసలు మీరు కూడా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళారా? ఎయిర్పోర్ట్ వరకు మీరు మీ మదర్ ని తీసుకెళ్లేటప్పుడు, ఫ్లైట్ ఎక్కించేటప్పుడు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళారా? ఎయిర్పోర్ట్ వరకు కనీసం అక్కడ శ్రీనిబాబు ఎవరైతే అన్నారు ఆయన మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంకా టికెట్ కూడా ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దిగుతుంది, ఏమి చేయాలి ఆమెకి ప్రాక్టీస్ చేశారు. ఒక్కసారి ఫోన్ రింగ్ అవుతుంది. ఒకసారి శ్రీనిబాబు గారు మాట్లాడు. హలో శ్రీనిబాబు గారు నమస్తే. నమస్తే. ఎస్ నమస్తే అండి. అసలు మేము చెప్తాము, యాక్చువల్లీ మీకు కృష్ణవేణి వాళ్ళ ఫ్యామిలీ మీరు దుబాయ్ పంపించారంట కదా. ఎస్, ఏంటంటే అసలు ఆ ఇష్యూ ఏంటి? యాక్చువల్లీ వాళ్ళ యాక్చువల్లీ అక్కడ కృష్ణవేణి గారికి హెల్త్ కండిషన్ బాగాలేదు, అండ్ అగ్రిమెంట్ లో కూడా అగ్రిమెంట్ నా చేతిలో ఉంది. యాక్చువల్లీ మేము ఒక ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అండి, లైవ్ లో ఉన్నారు మీరు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు మా స్టూడియోలోనే ఉన్నారు. మీరు ఏదైతే పంపించారో అగ్రిమెంట్ లో కూడా 3 మంత్స్ లో మీరు ఒకవేళ అక్కడ హెల్త్ కండిషన్ గానీ వర్క్ గానీ నచ్చకపోయినా తిరిగి రిటర్న్ చేస్తాము ఇండియాకి అని చెప్పేసి అగ్రిమెంట్ లో రాశారు. యాక్చువల్లీ అగ్రిమెంట్ నా చేతిలో ఉందండి. అగ్రిమెంట్ లో రాశారు ఆల్రెడీ, అది నోట్ అని పెట్టి అగ్రిమెంట్ లో రాశారు. నేను అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు వాళ్ళకి. యాక్చువల్లీ అది అగ్రిమెంట్ కాదు, నాలుగు నాలుగు ఏం రాసి ఇవ్వలేదు మీరు అనుకున్నారు. ఓకే, ఒక నిమిషం, ఆ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. శుభకరం మాట్లాడండి శుభకరం. హలో, అది శ్రీనిబాబు గారు, మీరు వీళ్ళ ఇంటికి వచ్చి మీరు చెప్పలేదా అక్కకి? అమ్మ 3 నెలల లోపల పని బాగోకపోయినా ఇల్లు చేంజ్ చేయమని చేంజ్ చేస్తామన్నా. అవును, ఇల్లు చేంజ్ చేస్తామని చెప్పలేదు. మీరు ఏం చెప్పారు? మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు, ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫుడ్ బాగాలేకపోతే మీరు తెచ్చుకొని తినొచ్చు, నేను కూడా మీ దగ్గరే పని చేస్తాను, నచ్చకపోతే మళ్ళీ పంపించేస్తాను. ఆమెకి ఎయిర్పోర్ట్లోనో ఒక గంట ప్రాక్టీస్ చేపించారా లేదా?
ఎక్కడికి వెళ్తున్నావు? బెహ్రెయిన్. ఏ ప్రాంతానికి వెళ్తున్నావు? కాదు, ప్రాబ్లం ఏం కాదు. మీకు మేము ఫోన్ చేసామా లేమా? మా మదర్ గారు ఫోన్ చేశారా లేదా? నాయనా కాదు నాయనా, ఎప్పుడని మీరు మాట్లాడకండి. ఎప్పుడు అనేది మీకు మీకు కొత్త, మీకు పాత ఇవి. ఎప్పుడనే మాట. సాలరీ ఇవ్వలేదు, పని బాగాలేదు అంటే నేను మారుపిస్తాను. బాబు గారు ఒక నిమిషం, ఇక్కడ సాలరీ ఆవిడకి ఓకే అయింది 70,000 కదా. సాలరీ 70,000 ఎవరు ఇవ్వరు సార్, సారీ 70,000 ఎలా ఇస్తారు? 70,000 అని 70,000 అని చెప్పారు. అగ్రిమెంట్ లో ఉందండి, ఇక్కడ అగ్రిమెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను అగ్రిమెంట్. మరి వాళ్ళ స్టాంప్ వేసేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా దీని మీద అగ్రిమెంట్ ఉందండి. ఇది ఎక్కడ నుంచి వచ్చింది మరి? ఏది అగ్రిమెంట్? ఒకసారి చూపించండి అగ్రిమెంట్, నాకు తెలియదు. వాట్సాప్ సెండ్ చేయండి ఒకసారి నాకు, నేను ఆ అగ్రిమెంట్ ఎలా వస్తుంది పంపిస్తాం. ఒకసారి నాకు అడ్జెంట్ వాట్సాప్ సెండ్ చేయండి అగ్రిమెంట్ ఎవరు ఇచ్చారు. యాక్చువల్లీ వీరికి సాలరీ ఎంత మాట్లాడుకున్నారు మీరు? 24,000 మా అక్క మా దగ్గరికి చేర్చాలి అంతే. శ్రీనివాస్ బాబు గారు విన్నారా? ఓకే సార్, నేను ఫైనల్ గా నేను చెప్పు, ఒకటే మన నేను చెప్పేది ఏం లేదు. ఆమెను పంపడానికి ఎంత అయితే ఖర్చు అయిందో పేమెంట్ పే చేస్తే ఆమెను రప్పించేస్తాను. ఒక్క నిమిషం శ్రీనివాస్ బాబు గారు, పేమెంట్ పంపించాలంటే ఆవిడని అమ్మేశారా? మేము ఎందుకని అనుకుంటాం, ఆమెను పంపడానికి మొత్తం పేమెంట్ అంతా నాదే కదా. వాళ్ళు 11 రూపాయలు ఖర్చు పెట్టారా? ఎవరు మొత్తం? మీరు ఎంత ఖర్చు పెట్టారు మొత్తం? ఆమె ఫ్లైట్ టికెట్, ఆమె వీసా, ఆమె పాస్పోర్ట్, ఆమె పోలీస్ ఎంక్వైరీ, వాళ్ళకి తినటానికి తినటానికి మెడికల్ ఖర్చు, కోవిడ్ టెస్ట్ మొత్తం అంతా కలిపి నేను ఖర్చు పెట్టినా. ఒకవేళ మనీ ఇవ్వకపోతే పర్సన్ తీసుకురారా? మనీ ఇవ్వకపోతే పర్సన్ తీసుకురాను నేను అంటలేదు. జస్ట్ ఆమె 3 మంత్స్ అవుతుంది, ఒక టూ మంత్స్ ఇచ్చేస్తే ఆమె 5 నెలలు అయిన తర్వాత వాపస్ వచ్చేసి నో ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళ అగ్రిమెంట్, వాళ్ళు అక్కడ మెడికల్ చేయించుకుని అక్కడ ఐడి కార్డు ప్రూఫ్ ఉంటారు కదా. కానీ శ్రీనివాస్ బాబు గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు తెలుసా. మనీ కట్టకపోతే పంపించము, ఇంకొక 2 నెలలు ఉండండి అంటే ఆవిడ క్రిటికల్ కండిషన్ ఆల్రెడీ వాయిస్ మేము విన్నాము, కండిషన్ బాగాలేదు, బ్లడ్ వస్తుంది నోటి నుంచి ముక్కు నుంచి అన్నప్పుడు ఇంత బానిసలాగా అక్కడ ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె మాకు ఫోన్ కూడా చేయలేదు సార్. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నారండి, ఫోన్ కాల్స్ రికార్డింగ్ మా దగ్గర ఉన్నాయి. మీరు వినకపోతే ఇప్పుడే లైవ్ లో వేపిస్తాను నేను. మాకు చెయ్యట్లే కదా ఫోన్ అంటున్నాం మేము. కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నారు కదా, మీకు చెయ్యట్లేదు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నారుగా, మరి వీళ్ళని ఇన్ఫార్మ్ చేయాలి కదా. మాకు పర్సన్ బాగాలేదు, మాకు ఏంటి. శ్రీనివాస్ బాబు గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ ప్లే చేస్తాను, ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి మీరు లైవ్ లోనే ఉండండి. మీరు ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు, ఒకసారి మీకు వాయిస్ వినిపిస్తాము, విన్నాక మాట్లాడండి.